దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదము కానీ జంతుయుమ్స్ కానీ కోడిపందలను కానీ ప్రోత్సహించడం మాత్రము కాదు ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుక్కడ శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేట్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కుకట శాస్త్రంలోని అంశాల ప్రకారం ఏ రోజు కలర్ ఏ కలర్ విన్ ఏ కలర్ కోడి విన్ అవుతుంది అదేవిధంగా ఏ కలర్ యొక్క కోడి లాస్ అవుతుంది అనేది మన ఛానల్లో చాలా క్లియర్గా అదేవిధంగా చాలా జెన్యున్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మన ఛానల్ మోర్సా చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైక్క ఆల్లైన్ పట్లనే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందరికంటే ముందుగా మన వీడియోస్ని మన సబ్స్క్రైబర్స్ అదేవిధంగా మన మిత్రులు వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది మరి మీరు ముఖ్యంగా మనకి ఏం కావాలి అంటే కుక్కట శాస్త్ర ప్రకారం మనం విన్ అవ్వాలంటే కలర్ కరెక్ట్ గా తెలిసి ఉండాలి కలర్ ఐడెంటిఫికేషన్ ఎటువంటి మిస్టేక్ చేసినా ఖచ్చితంగా లాస్ అవుతాం అదే విధంగా మనం కలర్ ఐడెంటిఫికేషన్ కనుక కరెక్ట్ గా పెట్టుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనం విన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు గమనించుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం విన్ అవుతాం మరికి ఈరోజు మొదటిజామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఈ జాముల ప్రకారం అదేవిధంగా నక్షత్రం ప్రకారం కనుక మీరు వంతులు పెట్టుకున్నట్లయితే పందెం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు విజయం అనేది సాధిస్తారు ఎందుకంటే మన పురాతన శాస్త్రమైన కుకట శాస్త్రం ఆధారంగా మనం చేసుకొని ఈ విధంగా కలర్ బ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు దీన్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం అనేది సాధిస్తారు జాములు అదేవిధంగా నక్షత్రాలు రెండింటిని కూడా మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ జాములు అదేవిధంగా నక్షత్రాన్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే విన్నింగ్ పర్సెంట్ అనేది పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి రెండింటిని కంపేర్ చేసుకోండి జాములు అదేవిధంగా నక్షత్రాన్ని రెండింటిని కంపేర్ చేసుకొని మీరు కనుక పందెం పెట్టుకున్నట్లయితే విజయ అవకాశాలు అనేవి మాక్సిమం మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాముని నక్షత్రం రెండింటినీ చూడండి నేను నక్షత్రం వీడియో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీరు అక్కడికి వెళ్ళి నక్షత్రం యొక్క వీడియోని కూడా మీరు చూడవచ్చు మరికి ఈరోజు విన్నింగ్ కలర్స్ కనుక చూసుకున్నట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కొనసాగడం జరుగుతుంది మరికి ఈ జాములో గెలుపొందే రంగులు ఓడిపోయే రంగులు చూసినట్లయితే అన్ని రంగుల మీద కూడా విజయావకాశం ఉన్న రంగు చింతపండు డేగా అదేవిధంగా కాకిడేగా అనేటివి ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాల రంగుగా మనం చెప్పుకోవచ్చు మరి ఆ చూపులు మాత్రమే గెలిచే ముఖ్యమైన రంగులు చూసినట్లయితే పచ్చకాకి డేకపోల పండుడేగా నల్లకెక్కెర నల్లకట్టు రసంగి ఎర్రబొట్ల సీతువా నల్లబొట్ల సీతువ కాకి పూల శుద్ధ కాకి ఫ్రెండ్స్ ఈ సమయంలో విజయావకాశాలు విన్నింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటి రంగులు ఈ రంగులు మనం ఓటమి రంగుల మీద పెట్టుకున్నట్లయితే మనం గెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓటమి అనేది మనకు ఉండదు కాబట్టి మరి ఓటమి ఓటమి చెందిన రంగులు చూసినట్లయితే తెల్ల నెమలి పర్ల శుద్ధ నెమలి కోడి ఎబ్బురాసు కోడి నెమలి పింగళ కోడి పింగళ కోడి నెమలి నెమలికెక్కెర ఫ్రెండ్స్ ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు కాబట్టి మనం ఈ గెలిచే రంగుల్ని ఈ ఓడిపోయే రంగులో పెట్టుకొని సునాయాసంగా విజయం సాధించవచ్చు మరి ఇక నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఈ సమయంలో రెండో జామ్ అనేది నడుస్తుంది కాబట్టి ఈ రెండో జామ్ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగు వచ్చేసి నెమలకెక్కెర అదే విధంగా నెమల పింగల అనేవి ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలున్నాయి వీటి మనం ముసుగుదలగా పెట్టుకొని విజయం సాధించవచ్చు మరి చూపులో గెలిచే ముఖ్యమైన రంగులు చూసినట్లయితే ఎర్రబట్ల సీతువ డేగపోల పింగల డేగపింగల శుద్ధ నెమలి ఎర్ర నెమిలిపిల ఎర్ర అబ్రాసు పశ్చిమ గల ఫ్రెండ్స్ ఈ సమయంలో విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు ఈ విజయావకాశాలన్న రంగుల్నే మనం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ రంగులు ఎంచుకోవడంలో ఎటువంటి మిస్టేక్ చేసినా ఖచ్చితంగా లాస్ అవడానికి ప్రమాదం ఉంది కాబట్టి మీరు కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకోండి మరి ఆ ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకిడేగా కోడిడేగా కోడి కాకి శుద్ధకాకి పచ్చకాకి నల్లకట్టు రసంగి కోడి డేగా కోడి రసంగి కోడి పచ్చకాకి ఇవి సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉంది రెండో జామ్ మొత్తం కూడా పింగళ చూపు అనేది గెలవడానికి అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఈ మూడో జామ్ అనేది కొనసాగడం జరిగింది ఈ మూడో జామ్ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగు కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే కోడి అదే అదేవిధంగా కోడిడేగా ఫ్రెండ్స్ ఈ కోడి అదే అదేవిధంగా కోడిడేగా ఈ రెండు కూడా ఈ మూడో జామ సమయంలో ఖచ్చితంగా మనం కరెక్ట్గా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకొని ఒకటి రెండు సార్లు చూసుకొని పందెం కనుక పెట్టుకున్నట్లయితే ఓటమి కలర్ సెలెక్ట్ చేసుకొని వాటి మీద కనుక మనం పందెం పెట్టుకున్నట్లయితే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఈ రెండు రంగులు కూడా అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నాయి ఇటు మనం ముసుదేబులాడిగా పెట్టుకోవచ్చు ఇక చూపులు గెలిచే రంగులు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే కోడి రసంగి శుద్ధడేగ ఎర్ర అబ్బురాసు ఎర్ర నెమలి కోడి నెమలి కోడి అబ్బురాసు రసంగి పండుడేగ ఎర్రమైల గరుడమేల ఫ్రెండ్స్ ఈ సమయంలో విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు మనం ఈ విజయావకాశ రంగుల్ని ఎట్టి పరిస్థితిలో మిస్టేక్ చేయవద్దు ఖచ్చితంగా కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకోవాలి కలర్తో పాటు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కోడిని సెలెక్ట్ చేసుకోవడం అవుట్ కోడిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏంటంటే కోడిని మనం దాని యొక్క దెబ్బలాట ఎలా ఉంది దాని బలం ఎలా ఉంది దాని పోట్లాట బాగుందా లేదా అది కాలు వేస్తుంది కుడి వేస్తుందా కాలు వేస్తుందా అని మనం ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు చూసుకొని మనం దాన్ని కనుక కలరించుకొని పెట్టుకుంటే అది వంతులో ఉన్నప్పుడు పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం విజయం అనేది సాధిస్తాం మరి ఓటమి రంగులు చూస్తే కాకి పింగల శుద్ధ కాకి కాకి నెమలి కాకి పూల నల్లకట్టు అబ్బురాసు నెమ్మలి పింగల నల్లకెక్కెర నల్ల బొట్ల సీతువ ఇవి సమయంలో లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ గెలిచే రంగుల్ని ఈ లాస్ కలసే పెట్టుకొని విజయం అనేది చాలా అంటే చాలా సునాయాసంగా సాధించవచ్చు మరి నెక్స్ట్ టైమింగ్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు సారీ ఫ్రెండ్స్ ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ నాలుగో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది మరి ఈ నాలుగో జామ్ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయాకాశం రంగు వచ్చేసి కాకినెమలు ఫ్రెండ్స్ ఈ కాకినామలు మనం ముస్తిదాబ్లాడకి పెట్టుకొని విజయమని సాధించవచ్చు మరి చూపులకు గెలిచే ముఖ్యమైన రంగులు ఒకసారి చూసినట్లయితే కోడి కాకి శుద్ధ కాకి కోడి నెమలి శుద్ధ నెమలి నల్లకట్టు అబ్బురాసు కోడి అబ్బురాసు అదేవిధంగా నెమలి అబ్బురాసు మైలా అబ్బురాసు అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు అనేటివి చాలా అంటే చాలా అధికంగా ఉన్న రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు ఈ విజయావకాశాల రంగుల్ని ఓటమి రంగుల్ని పెట్టుకోవాలి కాబట్టి మరి ఓటమి రంగులు చూసినట్లయితే డేగపూల శుద్ధడేగ కోడి డేగ కోడి పింగల శుద్ధ పింగల ఎర్రబొట్ల సీతువ పసిమిగల గల సీతువా సీతువా కోడి ఎర్రకెక్కెర కోడి రసంగి ఇవి సమయంలో లాసింగ్ కలర్స్ మనం ఎప్పుడైతే ఓటమి ఓటమిలో ఉన్న కలర్స్ని విజయం మనం కలర్స్ పెట్టుకుంటాము ఖచ్చితంగా మనం చాలా అంటే చాలా ఈజీగా విజయం అనేది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది మనకి నెక్స్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఈ అనేది ఐదో జాము అనేది కొనసాగడం జరుగుతుంది మనకి ఏదో జాము సమయంలో గెలిచే రంగులు ఓడి రంగుల ఒకసారి చూసినట్లయితే అన్ని రంగుల మీద కూడా విజయావకాశాల రంగు వచ్చేసి కోడి ఈ కోడి రంగు అనేది ఈ ఐదో జామ సమయంలో మనం ముసుదాబ్బాడగా పెట్టుకొని విజయం అనేది సాధించడానికి అనుకూలంగా ఉన్న రంగుగా చెప్పుకోవచ్చు మరి ఒక చూపులకు గెలిచే ముఖ్యమైన ఒకసారి చూసినట్లయితే నల్లబొట్ల సీతువ బూడిద మేల కాకిపూల సీతువ శుద్ధపింగల కోడి కాకి కోడి నల్లకెక్కర ఫ్రెండ్స్ ఇవి సమయంలో అవకాశాలు ఉన్నటువంటి రంగులుగా మనం చెప్పుకోవచ్చు మరి ఇక ఓటమి చెందే రంగులు చూసినట్లయితే ఎర్ర అబ్బురాసు రసంగిడీగా శుద్ధ నెమలి శుద్ధ డేగా నల్లకట్టు అబ్బురాసు కాకి నెమలి కాకి డేగా ఫ్రెండ్స్ ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ మీరు కలర్ అయితే చాలా జాగ్రత్తగా ఎంచుకోండి అదేవిధంగా ఆ కోన్ని కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకోండి మీకు మన వీడియోస్ నస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నేను ఖచ్చితంగా ఇటువంటి వీడియోస్ తీసుకొస్తాను అదేవిధంగా విధంగా నక్షత్రం యొక్క వీడియో లింక్ ఈ డిస్క్రిప్షన్లో వస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు ఎవరైనా చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఓకే